ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన నామమున కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మనము గత కొన్ని వారముల నుండి ఎబ్రోన్ అన్న ఆశ్రయపురం గురించి ధ్యానము చేస్తున్నాం. ఈ ఆశ్రయపురములో ఎబ్రోన్ అనగా సహవాసమని, మనము ఎవరితో సహవాసము కలిగి ఉండాలో అన్న విషయాన్ని మనము ధ్యానము చేయొచ్చు వచ్చినాం. గత దినములలో ప్రభుతో మన సహవాసం ఉండాలని, తండ్రితో మన సహవాసం ఉండాలని, సంఘములో మన సహవాసం ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసాం దాని గురించి. ఈ దినమున మనము ఒకరితో ఒకరు సహవాసం చేయాలండి. ఈ విషయాన్ని మనము గుర్తు తెచ్చుకుందాం, ధ్యానం చేద్దాం. ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇండివిజువల్గా ఉంటే నష్టం, సహవాసము చాలా పవర్ఫుల్. ఒకరితో ఒకరు సహవాసం చెయ్యాలి. సమాజంలో ఉన్నాం, దేవుని సృష్టిలో కూడా ఆయన సృష్టించినప్పుడు ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి జత చేశాడు. ఒంటరిగా ఎక్కడ లేచి చూడండి మీరు, ఎవరు ఒంటరిగా లేరు. పిచ్చుకు మరొక పిచ్చుకు జంట చేశాడు, సింహానికి మరొక సింహం, మృగాలకి తోడేలకు మరొక తోడేలు, ఒక ప్రాణికి మరొక ప్రాణిని ఆయన జత చేశాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి సహవాసంగా ఉండాలి అని అర్థం. బైబిల్ గ్రంథం మనం చూస్తే ఆదికాండ 2:18 అక్కడ మనం చూస్తున్నాం, దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదు అనుకొని. చిన్న ప్రార్థన, ప్రభువా యేసయ్యా స్తోత్రం, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి కృప దయచేసి బ్లెస్ చేయమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటం ద్వారా వచ్చే లాభాలు, పొందే ఆశీర్వాదాలు మాకు అనుభవించటకు సహాయం చేయమని, అల్పుడునైన నన్ను మీరు మరుగుపరుచుకొని నీ బిడ్డల జీవితాలకు ఉపయోగకరంగా మీరు మాట్లాడి మేలుతో నింపమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఒకరితో ఒకరు సహవాసం ఉండాలి. అందుకనే దేవుడు సాటి అయిన ఆదామునకు సాటి అయిన సహాయమును సృష్టించినాడు, ఆమె అవ్వమ్మ. ఒకరికొకరు తోడు, ఒకరితో ఒకరు సహవాసం చేయటం. ఇద్దరుగా ఉంటే దెయ్యము దాడి చేయలేదు. చూచారా మీరు, అవ్వమ్మ ఆదాము ఇద్దరు కలిసినప్పుడు, వాళ్ళనే ఇద్దరు కలిసి తోటలో తిరుగుతున్నప్పుడు కానీ, ఇద్దరు కలిసి సంచరించుచు ఉన్నప్పుడు కానీ, ఇద్దరు కలిసి సంభాషించుకుంటున్నప్పుడు కానీ, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎక్కడ అది దాడి చేయలేకపోయింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వమ్మ ఆదాము నుండి ఎడబాటు జరిగిన తర్వాతే, ఆమె ఆదాము సహవాసులు దూరమైన తర్వాతే అది పసిగట్టి పనిగట్టుకుని వచ్చి అవ్వమ్మ యొక్క మనసును ఖరాబ్ చేసేసింది. జాగ్రత్త సుమా, మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాల. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటే మనకు మేలు. వాళ్ళిద్దరిని వేరు వేరు చేసేటట్టుగా చేసింది అమాంతంగా. అవ్వమ్మ కొరకు వచ్చి అవ్వమ్మ మైండ్ని ఖరాబ్ చేసి దేవుని మీద ఉన్న ప్రేమను, దేవుని మీద ఉన్న మమకారాన్ని భంగం చేసి తాను చెప్పిందే కరెక్ట్ అని పిచ్చుకునేటట్లుగా మాట్లాడింది మాటకారి. కొంతమంది బహు మాటలో చమత్కారంగా మాట్లాడగలరు, చమత్కారంగా వాళ్ళ మాటల్లో మనం కూడా ఆకర్షితులు అయిపోతాం, అట్రాక్ట్ మాటలు అట్రాక్ట్ అయిపోతాం. అంటే మాటలు అంత చమత్కారం. పౌలు గారు ఒకసారి అంటాడు, నేను చమత్కారంగా మాట్లాడే అలవాటు నాకు లేదు, పరిశుద్ధాత్మను కనుపరుసు దృష్టాంతరాలే కానీ చమత్కారకంగా ఏదో నైపుణ్యంగా తీయటి మాటలు నేను చెప్పడం నాకు అలవాటు లేదు అంటాడు.
ఈ రోజుల్లో చాలామంది చమత్కారకంగా నైపుణ్యంగా ఆకర్షణీయంగా మాట్లాడే మాటలు మనుషులు అలాంతనే ఆకర్షిస్తాయి. అలాగా అవ్వమని సాతాను అట్ట అట్రాక్ట్ చేసింది, దేవుని యొద్ద నుండి దూరం చేసేదానికి ప్రయత్నం చేసిందనమాట. అదంతా దేవుని యొద్ద నుండి దూరం కావాలనే కానీ మరొకటి కానే కాదు. కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, చాలా డివోటెడ్గా, చాలా ప్రేయర్ఫుల్గా, చాలా వాళ్ళు చూడగానే వీళ్ళు భక్తిగా ఉంటారు అనిపిస్తుంది మనకి. అలాంటి వారు చాలా భక్తిగా ఉంటే ఏయో ఒక సమస్యలు, ఫ్యామిలీ బర్డన్స్, అలాగనే ఫ్రెండ్స్ ద్వారా వచ్చే బర్డన్స్, లేక ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే సమస్యలో, లేకపోతే సంఘములో ఉన్న సమస్యలో, ఏదైనా కావచ్చు, ఎనీ హ్యావ్, అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కడో ఒక విధమైన బాధ ఏర్పడుతుంది. అప్పుడు వీళ్ళు ఒంటరిగా ఉండటం మంచి అనిపిస్తుంది. ఈ ఒంటరిగా ఉన్నప్పుడే అనేకమైన థాట్స్ పుట్టించేది దెయ్యమే. ఎడబాటు అయినప్పుడే భక్తి పరులతో కలిసి ఉండవలసిన నీవు, భక్తులతో మమేకమై ఉండవలసిన నీవు, ఎడబాటు జరిగినప్పుడే నీలో ప్రార్థనకి ఎడబాటు అవుతావు, తోటి విశ్వాసికి ఎడబాటు అవుతావు, దైవ జంతు ఎడబాటు అవుతావు, సంఘానికి ఎడబాటు అవుతావు, ప్రభు దృష్టిలో ఎడబాటుగా బతుకుతావు. బైబిల్ చదవలేవు, ప్రార్థన చేయలేవు. ఉద్దేశం ఏమిటంటే ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలా, అది బలం. అలా లేకుండా చేసే దుష్టుడు. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సమాధానము, నీలో ఉన్న ఆప్యాయత, నీలో ఉన్న దయాళత్వము, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న సాత్వికము, నీలో ఉన్న మంచితనము దొంగిలించేస్తుంది. అది చికాకు ఏర్పడద్ది, ద్వేషం పుట్టిస్తుంది, కక్ష పెట్టిస్తుంది, ఒక విధమైన దుష్ట అభిప్రాయం నీ హృదయంలో నుండి వచ్చేటట్టు చేస్తుంది. ఎవరితో, ఎవరి మీద? నీతోటి విశ్వాస మీదనే. నీతోటి సంఘానికి వస్తున్నాడే, సంఘానికి వస్తుంది ఆమె, నువ్వు క్లోజ్గా ఉన్న మీ ఇద్దరి మధ్యనే ఒక విధమైన అగాధాన్ని తవ్వేస్తుంది. వెంటనే నీకు థాట్ వచ్చేస్తుంది, నేను ఎంత ప్రేమిస్తుంది, నన్ను ఇట్టు ద్వేషిస్తుందే, ఇతడు నా ఫ్రెండ్ అనుకున్నాడే, ఈయన నిట్టు చేస్తున్నాడే, అది నీకు వాడి మీద ద్వేషం పుట్టించేస్తుంది, లేక ఆమె మీద ద్వేషం. అట్లాగా ఏ విధము చేతనైనా మనుషులమైన మనలో ఇలాంటివి ద్వేషము, అసూయ, కక్ష పెట్టేసి మన మనసులో ఆ శరీర సంబంధన బీసం వేసి దేవుని అద్రుని ఎడబాటుకు తీసుకెళ్తుంది. వాస్తవానికి మనము ఆయనతో ఒకరితో ఒకరు సహవాసం కలిగిన విశ్వాసులమైన మనము, ఒక విశ్వాసం మరొక విశ్వాసితో సహవాసం, ఏమా మన చర్చి రాలేదు ఏంటి అని అడుక్కోవాలా, ఏమైనా సమస్యలా అని చెప్పుకోవాలా, ఒకరు ఎడల ఒకరు సహవాసం కలిగి ఉండాలి. ఎంతవరకు అంటే మన లైఫ్ లాంగ్ ఉండాలట్ట. అట్ట ఉంటే సహవాసులు బిర్రు ఏర్పడుద్ది, బలం ఏర్పడుతుంది. అది లేకపోయిందనుకో మన అంతరంగంలో దెయ్యం అనే గుంతలతో వద్ది, వాక్య అనుబంధం నీకు లేదనుకో, ప్రార్థన సహవాసం లేదనుకో, వాక్య సహవాసం లేదనుకో, యూత్ మీటింగ్లో సహవాసం లేదనుకో, ప్రభుతో వాక్య వేళ నీకు సరైన అండర్స్టాండింగ్ మైండ్ లేదనుకో, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు నిన్ను అంటుకునే దానికి అది ట్రై చేస్తుంది. జాగ్రత్త సుమా, బహు జాగ్రత్త కలిగి నడవాలి, బహు జాగ్రత్త కలిగి నువ్వు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించి నీవు తోటి విశ్వాసితో తక్యత కలిగి, లేక సహవాసము కలిగి ఉండుట మిగుల మేలుకరం, మిగుల ఆశీర్వాదకరం. అన్ని విషయములలో నువ్వు అలాగ ఉంటే నువ్వు తప్పక బ్లెస్ అవుతావు, తప్పక దీవించబడతావు. దాన్ని ఎదుర్కోవాలా. దేవుడు అనాదిలో నుండి
ఒక ప్రాణికి మరొక ప్రాణికి సఖ్యత పెట్టాడు. ఆదాము అవ్వను జంత చేసిందని ఐక్యతగా ఉండాలి. సంఘములో ఉన్న మనము కూడా ఒకరిని ఒకరుతో సహవాసము చేయాలా. సహవాసము చేసేటప్పుడు ఒకరిలో కొన్ని పొరపాటు ఉండవచ్చు, కానీ నీవు వాళ్ళని సరిదిద్దాలా. నీలో కొన్ని పొరపాటు ఉండవచ్చు, ఎదుటివాడు నిన్ను సరిదిద్దాలా. సరిదిద్దేటప్పుడు నిన్ను నీవుగా వాక్యము ద్వారా బలపరుచుకోవాలి. ఎదుటివాళ్ళు చూపించే తప్పును బట్టి మనం కోప్పడకూడదు. మనల్ని మనముగా సరిదిద్దుకుంటే మనం దీవించబడతాం. మనల్ని మనముగా సరి చేసుకుంటే మనం వర్ధిల్లుతాం. అందుకనే దేవుని బిడ్డలారా, సహవాసమునకు గ్రీక్ భాషలో ఏమని ఉందంటే కొయినోనియా. కొయినోనియా అంటే అర్థము ఒకరినొకరు పాలివారై ఉండండి అని అర్థం. మనం చూస్తాం జబదయ కుమారులు ఇద్దరున్నారు, జబదయ యాకోబు యోహాను. వీళ్ళిద్దరు చేపల వ్యాపారం చేస్తున్న ఒకరితో ఒకరు పాలివారిగా ఉన్నారు. అలాగనే పేతురు అనగా సీమోను తమ్ముడైన ఆంద్రియా, వీళ్ళిద్దరు ఒకరినొకరు పాలివారు. అంటే వీళ్ళు కొయినోనియా అనగా సహవాసం, ఒకరినొకరు చెలికాళ్ళు లేక స్నేహితులు ఒకరినొకరు. అపోస్తలుడైన పౌలు తీతు ఇద్దరు కలిసి స్నేహభావంతో ఉండేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు శీలాతో కలిసి కొంత పాలివారైనాడు సువార్తలో. పేతురు యోహాను శృంగారమున దేవాలయం దగ్గర పాలివారై ఉన్నారు పరిచర్యలో. మనము ఆ కొయినోనియా పాలివారై ఉండాల. ఒకరినొకరమే, ఒకరి కష్ట దుఃఖాలు ఒకరు, ఒకరు సమస్యలు ఒకరు చెప్పుకోవాలి. అది చాలా ప్రయోజనకరం, అది చాలా ఆశీర్వాదకరం. అలా చెప్పుకోవటం వల్ల మనకు వచ్చిన ఆదాయం ఏమిటని మీరు అనుకుంటారా? ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు సరిదిద్దుకుంటారు, ఒకరినొకరు వారి జీవితాన్ని కట్టుకుంటారు. అందుకనే దేవుని బిడ్డరా, ఆ విధంగా సువార్తలో కష్టాన్ని దుఃఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని పంచుకొని వాళ్ళు ఆ సహవాసం సాగి వెళుతూ ఉంటారండి. ఇది మనుషులతో ఒకరితో ఒకరు స్నేహం ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, అలాగ సహవాసంలో మనం ఉంటే ఒకరితో ఒకరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలని యోహాను సువార్త 13:34 వచ్చిన మనం చూస్తాం. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు భక్షించుకోకూడదు. ప్రేమ దోషాన్ని కప్పద్ది, ప్రేమ కలిగి నడవాలి. ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. మన ఎదుట ఉన్న వాళ్ళను మనము వాళ్ళని మనం సన్మానించున్నట్లుగా మనల్ని మనము గొప్ప చేసుకోవడం కాదు, మన ఎదుట ఉన్నవాడిని మనం గొప్పగా ఎంచాలి. ఇది పౌలు గారు చెప్పిన మాట. ఇది రోమా 12:10 పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి ఒకరినొకరు. పరస్పర క్షేమాభివృద్ధి 14:19 రోమాపత్రిక 14:19 వచ్చిన రాయబడి ఉంది. ఒకరినొకరు క్షేమాభివృద్ధి దేవుని దృష్టిలో ఇష్టడిగా ఉన్నాడు, మన దృష్టిలో మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉంటాడు వాడు. ఇతరులు ఒకరికొకరు క్షేమాభివృద్ధికరంగా ఉంటారు వాళ్ళు. క్షేమాభివృద్ధి, క్షేమంగా ఉండాలా, నాకంటే అతడు క్షేమంగా ఉండాలా, నా విషయం ఎట్లా అయిపోయింది, వాళ్ళైనా క్షేమంగా ఉంటే చాలు అన్నట్లుగా ఆ మనసు మనలో రావాలి. ఇది ఎవరిది, ఎక్కడిది ప్రేమ అంటే క్రీస్తు యేసు ప్రేమ. ప్రభు అంటాడు, ఆయన సిలువేటిని పట్టుకున్నారు భటులు, శిష్యులందరూ అంటున్నాడు వాళ్ళు వెళ్ళనివ్వండి, నన్ను కాపరి, నేనే యేసయ్య, నన్ను పట్టుకొని సిలువేయండి, వాళ్ళు వెళ్ళనివ్వండి. చూచారా, శిష్యులకి ఏ విపత్తు రావటం ఆయనకి ఇష్టం లేదు. ఎంత మంచి మనసు ఆయన, ఎంత మంచి క్షేమాభివృద్ధిని అపేక్షించే ప్రభు మన ప్రభు. ప్రియా దేవుని బిడ్డారా, ఒకరి నుండి ఒకడు నేర్చుకోవాలి. ఒకనికి ఒకడు దాసులై ఉండాలి అనగా లోబడాలి. లోబడి ఉంటబట్టి అర్థం ఏమిటంటే వాళ్ళ ఎలా మన విధేయత వినమ్రత కలిగి ఉండటమే దర్శాలు. అలాగనే ఒకరి భారములు ఒకరు భరించాలి. గలతీయ పత్రిక 6:2 ఒకరి భారాలు ఒకరు భరించాలా.
అది అలా భరించడు క్రీస్తు నియమాన్ని పాటించినట్లే. యేసు మనందరి భారాన్ని సిలువలో భరించాడు. ఆయన మనందరి బాధను వ్యాధిని సిలువలో సహించి వహించాడు. ఆయన మనము కూడా మన ఎదుటి ఉన్న వారి భారాన్ని మనం భరించాలి. ఒకరి భారంలో ఒకరు భరిస్తే అది క్రీస్తు నియమాన్ని మనము అనుసరించిన వాళ్ళు మాత్రం ఒకరికి ఒకడు లోబడి ఉండాల, లోబడి జీవించాల, ఒకరితో ఒకడు విచారించాల, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాల. యాకోబు పత్రిక 5:16 ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఎడతెగక. శ్రమలో, బాధలో, సమస్యల్లో ఒకరినొకరు ప్రార్థించుకోవాలి. ఒకరికొకరు తీర్పు తీర్చుకోకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు, అది తగదు. నీ పరుడు వారికి తీర్పు తీర్చుకుని నువ్వు ఎవడివి? వాస్తవానికి మనల్ని మనమే జడ్జిమెంట్ తీర్చుకోవాలి. మన ఎదుట నిజంగా ఏ క్రియలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు, తెలుసు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బహిరంగంగా మనం వాడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అని అనడానికి మనకు అధికారం లేదు. మనం చేయవలసింది ఒకటే, తీర్పు తీర్చే అధికారం అంత కాదు. నీ కంటిలో దూరం ఉండగా ఎదుటివానికంటూ నలుచుని చూడనేలా అంటాడు ప్రభులు వారు. జడ్జిమెంట్ చేసే అధికారం మనకు లేదు, ఆ ప్రభువుకే అది సాధ్యం. నీకు బహిరంగంగా అన్నీ తెలిసే ఉండవచ్చు, కానీ ఆ పనిని మనము చేయకూడదు. నేడు అనేక మంది చేసే పనిదే, దైవజనులు డిబేట్స్ పెట్టుకొని అవి పెట్టుకొని ఇదే పని చేస్తుంటారు. ప్రభు అంటాడు అది నీ పని కాదు. అందుకని బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఒకడు పొరపాటు చేసి మరొకడు దాన్ని సరిదిద్ది, ఇలా ఉండకూడదు బ్రదర్ అని చెప్పుకోవాలి. ఒకరినొకరు కలిసి జీవించాల, ఒకరినొకరు క్షమించుకోవాల. ఎఫెసీ పత్రిక 4:32 రాయబడింది, ఆయన దయాళుడు, మీరు క్షమించబడిన రీతిగా మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. మనల్ని ఒకరినొకరు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. కొలసీ పత్రిక 3:9 ఒకరినొకడు ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇచ్చి దానిని గౌరవించుకోవాలి. ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఒకరినొకడు ఆదరించుకుంటే మేలు పొందుతాం, ఆదరించుకుంటే ఉపకారం పొందుతాం, ఆదరించుకుంటే అన్ని విధాల ప్రయోజనకరంగా ఉండగలం, ఆదరించుకుంటే ప్రభువుకి ప్రియ బిడ్డలుగా మనం బ్రతకగలం. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు అలాంటి ఆదరణకరంగా ఉండాలి. ఈ బాధ్యతలను మనము చేయాలి. ఎక్కడ? ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఒకరితో ఒకరు సహవాసంలో సాగాలి. ఒకరితో ఒకరికి గొడవలు రాకూడదు, ఒకరితో ఒకరికి వైషమ్యం ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి అసూయ ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి కక్ష ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి పగ ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి ఆప్యాయత ఉండాల, అనురాగం ఉండాల. క్రీస్తు ప్రేమను పంచవ్యక్తులుగా మనం ఉండాల. క్రీస్తుని కలిగిన స్వభావం, నైజం కలిగి నడవాలి. ఇది సహవాసం, ఒకరితో ఒకరు కలిసి సహవాసము చేయట. అయితే మనం ఎవరితో సహవాసము చేయకూడదు? వాక్యం చెప్పబడుతుంది ఎవరితో మనం సహవాసం చేయకూడదు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్టయితే దుష్టులతో మనం సహవాసము చేయకూడదండి. దుష్టులు ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసులు కూర్చుని చోటును కూర్చుండకూడదు. దుష్టులతో సహవాసం సో డేంజర్. దుష్టుడైన నాథాన్, దుష్టుడైన నాబాలు, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం దుష్టుడైన వాళ్ళు ఉన్నారు. ఈ దుష్టులతో మనం సహవాసం చేయకూడదు. వాళ్ళు సంఘాన్ని చెరిపే దుష్టులు. దుష్టుల ఆలోచన మనం వెంబడించకూడదు. దుష్టుల క్రియలు మనం అంటకుండా జాగ్రత్త పడాల. పాపులు, దుష్టుడు ఎప్పుడు వాడు ఆలోచన వాడే చేస్తాడంతే, ఇతరులతో కలిసి ఉండడు. దుష్టులతో మనం సహవాసము చేయకూడదు. దుష్ట సాంగత్యం మనకు అసలు పడదు. దుష్టుడితో మనం దూరంగా ఉండాలి. దుష్ట క్రియలను విసర్జించాలి.
తర్వాత లోకముతో స్నేహం చేయకూడదు. లోకముతో మనం సహవాసం చేయ, ఎందుకంటే లోకంలో అంత నేత్రాశ శరీరాశ జీవపు డంభం, వాడితో మనం సహవాసము చేయకూడదు. లోకముతో స్నేహం చేశాడు లోతు, ఏమైపోయినాడు? చాలా దిగజారిపోయినాడు. ఉన్నట్టు 20 సంవత్సరాలు సొదోములో కాపురం చేసినట్టు చరిత్ర చెబుతుంది. కానీ సొదోము అలవాట్లే లోతుకు వచ్చాయి. కానీ లోతు కొన్ని విషయాల్లో చాలా ఆత్మీయతలు దిగజారిపోయినాడు. లోతు ఒక బలిపీఠం కట్టి దేవుడికి స్తుతి చెల్లించినట్టు మన లేఖనాలు చూడలేము. అబ్రహాము నుండి సపరేట్ అయిన తర్వాత అబ్రహాము గారు బలిపీఠలు కట్టాడు, దేవుణ్ణి ప్రైజింగ్ చేశాడు, స్తుతించాడు, ఘనపరిచాడు, ఆరాధన చేశాడు. లోతుకి అది లేదే. మనం లోహంతో స్నేహం చేయకూడదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా అంటాడు యాకూబు పత్రిక 4:4. లోకం దుష్టి నుండి కలిగింది. లోకం పోకడకు మనం వెళ్ళకూడదు. లోకముతో మనం సహవాసము చేయకూడదు. అపోస్తలుడు పౌలు అంటాడు, దేమా, లోకాన్ని స్నేహించి లోకంతో కలిసిపోయాడయ్యా. దేమా పౌలుతో ఉన్న వ్యక్తి ఏమైనాడు? లోకముతో కలిసిపోయినాడు. అపోస్తలుడు పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4:10 మాట చూస్తాం, దేమా లోకమును స్నేహించి నన్ను విడిచిపోయెను. నన్ను విడిచిపోయాడు. కారణం, లోకముతో స్నేహం చేశాడు. లోకముతో స్నేహం వైరము. దేవుని బిడ్డలారా, అది మనం చేయకూడదు. దుష్టుడితో మనం సహవాసంగా ఉండకూడదు. లోకముతో మనం సహవాసంగా ఉండకూడదు. 3వదిగా మనము చూసినట్లయితే అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు. అవిశ్వాసులతో ఎక్కడ మనము కలిసి ఉండకూడదు. మనము చూస్తున్నాం అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 నుండి, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయనకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాం, చూచారా, పొందిక లేదు. అవిశ్వాసికి అసలు పాలేదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? నీతి యేసు, దుర్నీతి దుష్టుడు. చీకటికి వెలుగుకు పొత్తే లేదే. నువ్వు వెలుగు సంబంధివి, చీకటితో నీకెందుకు? అవిశ్వాసిగా వాడితో క్రీస్తునికి బెలియానికి ఏమి సంబంధం? నువ్వు క్రీస్తు సంబంధివి, బెలియాలంగా దెయ్యం, దెయ్యంగాడితో నీకేం పని? చేయకూడదు. అవిశ్వాసి విశ్వాసిగా పాలు ఎక్కడ అసలు ఉండకూడదు. నువ్వు విశ్వాసిగా ఉండాలి. అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదు. దేవుని ఆలయంలోకి విగ్రహములతో ఏమి పొందిక. నువ్వు దేవుని ఆలయం. విగ్రహం అనేది ఒక మనిషి చేయబడింది. ఒక మనిషి చేస్తే నిలబడింది ఆ బొమ్మ, ఆ ప్రతిమ. దాని జోలు వెళ్ళకూడదు, దానివైపు చూడకూడదు, దానివైపు కన్నెత్తి చూడకూడదు. నీవు ఎందుకు చూడకూడదు అంటే దానికి నీకు పొందిక ఎక్కడది? నువ్వు జీవం గల దేవుని ఆలయమై ఉన్నావు. నీ దేహము దేవునికి ఆలయం. దేవునికి ఆలయమయ్యన్న నీవు, జీవమున్న నీలో, ప్రభువున్న నీవు, జీవాధిపతిన రక్షకుడున్న నీలో విగ్రహములతో ఏమీ పొందిక. వద్దు, దానివైపు చూడకూడదు. మరొకటి, అన్యస్త్రీలతో సహవాసం చేయకూడదు. అన్యస్త్రీలు, అన్యస్త్రీలు సంసోను పాడు చేశారు కదా. సంసోను అలా అవడం కారణము అన్యస్త్రీలే కదా. బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని, ప్రసంగి, యదిత్య, సొలొమోను మహారాజు అని అంత జ్ఞానం కలిగినటువంటి ఆయనే అన్యస్త్రీలను పెళ్లి చేసుకుని చివరికి వాళ్ళతో కలిసిపోయి ఏమైపోయినాడు? చివరికి భ్రష్టుడైపోయినాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది అన్యులు అతని హృదయాన్ని దేవతల వైపు త్రిప్పిరి అని. దేవుని బిడ్డలారా, మనము చేయకూడిన సహవాసాలు ఇవి. దుష్టులతో సహవాసం చేయకూడదు, లోకంతో సహవాసం చేయకూడదు, అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు, అన్య స్త్రీలతో సహవాసం చేయకూడదు. మరి ఏ స్త్రీతో? అన్య స్త్రీ అనగా నీ భార్య కాకుండా ఇతరులు ఎవరైనా కావచ్చు.
వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. నీ భర్తగా ఉండేతో ఎవరైనా కావచ్చు, వాళ్ళతో సహవాసము చేయకూడదు. చేస్తే నీ ఆత్మీయ జీవితం భ్రష్టత్వం వచ్చేస్తుంది, చాలా నష్టదాయకం. కనుక నీవు ఎవరితో సహవాసము చేయాలంటే ప్రభుతో, ఒకరితో ఒకరు సహవాసము చేయాలి. ఒకరితో ఒకరు సహవాసము చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క మేలు పొందుకుంటావు, దేవుని యొక్క దీవులు పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రియా దేవుని బిడ్డరా, మనం మొదటిగా ప్రభుతో సహవాసం, రెండవదిగా తండ్రితో సహవాసం, మూడవదిగా సంఘముతో సహవాసం, నాలుగవదిగా మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండా. ఈ లోకముతో, దుష్టుడితో, అవిశ్వాసుడితో నీవు సాంగత్యం లేక స్నేహం చేయకూడదు. హెబ్రోన్ అనగా సహవాసం. హెబ్రోనులోనికి వచ్చిన వ్యక్తి ప్రభుతోనే ఎక్కువగా సహవాసం ఉండాల. హెబ్రోన్ అనగా ఆశ్రయపురము. హెబ్రోన్ అన్న ఆశ్రయపురములో ఆయన సన్నిధి ఉంది, ఆయన కటాక్షం ఉంది, ఆయన కృప ఉంది, ఆయన దయ ఉంది, ఆయన జాలి ఉంది, ఆయన యొక్క సకల ఐశ్వర్యాలు నిక్షిప్తమైన ఉన్నాయి ఆ హెబ్రోను ఆశ్రయపురంలో. హెబ్రోను ఆశ్రయపురంలో నువ్వు వస్తే నువ్వు క్షేమకరంగా ఉంటావు, స్పిరిచువల్గా నువ్వు డెవలప్మెంట్ అవుతావు, ఆత్మీయ ఐశ్వర్యంతో నువ్వు త్రోతూగుతూ ఉంటావు, ప్రభుతో మమేకమవుతావు, ప్రభువు కలిగి నడుస్తావు, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలవు. మరి ఈరోజు ఆయన మార్గాల్లో నడుస్తావా? ఆయన కలిగి నడు జీవిస్తావా? ఆయన కలిగి ప్రవర్తిస్తూ ఉంటావా? దేవుని బిడ్డ, ఈ మాటలు నీ కొరకే. దేవునితో మాట్లాడుచుండగా ఈ లోక స్నేహం వద్దమ్మా. అయ్యా ఈ లోక స్నేహం వద్దు, లోకంతో స్నేహం వద్దు, దుష్టులతో స్నేహం వద్దు, అన్య అవిశ్వాసులతో స్నేహం చేయవద్దు, ఇతర వ్యక్తులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే దేవుని ప్రేమకు దూరమైపోతావు. ప్రభుతో స్నేహం చేయి, విశ్వాసం ఉంచిన వారితో స్నేహం చేయి, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అన్ని విధాలా మేలు పొందుకుంటావు. అలా ఉండాలంటే ఎబ్రో నన్ను ఆశ్రయపురములో నువ్వు నిలిచి ఉండాలా. ఆయనే మన సహవాసం, యేసే నా సహవాసం, ఆయనే నా నిజమైన స్నేహితుడు, చిరకాల స్నేహితుడు, చిరకాలం ఆయనతోనే స్నేహం చేయాలి. ఆయనే నీ బంధువు, ఆయనే నీ ఫ్రెండ్, ఆయనే నీకు చెలికాడు, ఆయనే నీ ప్రాణప్రియుడు, ఆయనే నీకు సమీప బంధువు. కనుక దేవుని బిడ్డ, ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీవు అన్ని విషయాల్లో వద్దులుతావు, అన్ని విషయాలు ఆశీర్వదించబడతావు, అన్ని విషయాల్లో దీవించబడతావు. అలాంటి కృపగల జీవితం అనుభవించాలంటే ఈ దినమనే యేసయ్యా నేను నీతో సహవాసం చేస్తానయ్యా, సంఘ విశ్వాసులతోనే సహవాసం చేస్తా, ఆత్మీయంగా ఉన్నవాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళ మంచి భక్తి జీవితం నేను అలవర్చుకుంటాను ప్రభు. యేసయ్యా దుష్టులతో నేను సహవాసం చేయను, లోకంతో సహవాసం చేయను, అవిశ్వాసం సహవాసం చేయను, ఈ లోక స్థితికి లేని వాడితో సహవాసం చేయనయ్యా. హెబ్రోను ఆశ్రయపురంలో చేరిన నేను నీతో నా సహవాసం తోటి ఆత్మీయంగా ఉన్నవాడితో నేను సహవాసం చేస్తానయ్యా అని మళ్ళీ మనం ప్రభుకి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్యా, దయచూపండి, కనికరించండి, కటాక్షం అనుగ్రహించండి ప్రభు. నీతో సహవాసం చేసే అనుబంధం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి జీవి వారితో ఆ జీవితో సహవాసం చేస్తుందయ్యా. మేము ఒంటరిగా ఉంటాం మంచిది కాదు, కానీ ఆదాము గారితో ఒక సహవాసం ఇచ్చావు అవమాని, అలాగనే తండ్రి విశ్వాసులకు కూడా తోటి విశ్వాసం ఇచ్చావయ్యా సహవాసం చేయాలని. అలాంటి సహవాసం నిలబట్టుకు కృప అనుగ్రహించమని ఎబ్రో నన్న ఆ ఒకరితో ఒకరు సహవాసం చేసే అనుబంధం చివరి వరకు కలిగి నడిచే అనుభవం దయచేయమండి. ఎవరితో సహవాసం చేయకూడదో వాటిని పరిత్యజించి అధికంగా మీతో సహవాసం చేసే అనుబంధము, అనురాగము ఈ వాక్యమున ప్రతి బిడ్డకు అనుగ్రహించి కృపతో నింపమని. బలహీన తాకండి, రోగులు ముట్టి బాగు చేయండి, దేయాలను వెళ్ళగొట్టండి స్వామి. అధికంగా మీతో సహవాసం చేసే అనుబంధం మా ప్రియ బిడ్డలు ఎల్లరికి అనుగ్రహించమని. ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకరుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివ్య కృప, నిత్యుడుకు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి
ఇక్కడ చేయని బిడ్డలకి వెళ్ళే లోకల స్థల పరిశుద్ధులకు ఈ వాక్యం ఆ ప్రకారం నడవాలని నిర్ణయం చేసిన ప్రతి వారికి ఆయన సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభు యేసు కృప మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.